టు ఆల్ ఆఫ్ యూ. అంటే ప్రతి సంవత్సరం అమరవీరుల వారోత్సవాలు చేసుకుంటూ ఉంటాం, సంస్మరణ దినోత్సవాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక మంచి యాక్టివిటీతో మనం వాళ్ళకి ట్రిబ్యూట్ పే చేయడం అనేది చాలా అప్రిషియబుల్. అంటే చేసుకున్నాము, దండలు వేసాము, అంతవరకు కాకుండా మీరు మళ్ళీ యువర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మళ్ళీ వారిని తగ్గించకుండా, వారు పైన ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ వారైతే ఏ కాజ్ కోసం వారి ప్రాణాన్ని త్యాగం చేశారో అటువంటి వారిని మీరు గుర్తు చేసుకుంటూ ఇక్కడ మీరు సొసైటీకి మంచి పనులు చేయడం అనేది చాలా అభినందనీయం. అండ్ బ్లడ్ డొనేషన్ గురించి చెప్పాలనుకుంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. మీరు ఇచ్చే ఒక్క బ్లడ్ ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ముగ్గురు వరకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఇచ్చింది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి. సో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా పూర్, చాలా నీటి వాళ్ళు, ఎక్కడ చూపించుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు వస్తారు. అటువంటి వారిని మేము రక్తం లేదు తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళకి చదువుకోని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వెళ్ళి దాన్ని తెచ్చుకోవడం కూడా వాళ్ళకి ఆ సమయంలో ఇబ్బంది అవుతుంది. మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కోవిడ్ సీజన్లో క్యాంప్స్ అనేవి జరగలేదు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. సో అప్పుడు చాలా మేము స్కేర్సిటీ ఫేస్ చేశాము. అది వచ్చిన వారు ఖచ్చితంగా అటెండర్ బ్లడ్ ఇవ్వాలి అనే రూల్ ఒకటి పెట్టి మేనేజ్ చేయగలిగాము. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ ఫ్రీగా మూవ్మెంట్ చేస్తున్నారు, కలుస్తున్నారు. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన బ్లడ్ ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు మేము సేవ్ చేసుకోగలుగుతాము. సో 3 మంత్స్ వరకు మీరు ఇచ్చిన బ్లడ్ ఉపయోగపడుతుంది. అండ్ మిమ్మల్ని మేము ఇప్పుడు బాగా చెప్పి వెళ్ళిపోయినా మీ బ్లడ్ మటుకు మా దగ్గర 3 మంత్స్ వరకు ఉంటుంది. మీరు ఇప్పుడే మీ కమాండెంట్ సార్తో డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఈ 2 వేవ్స్ ఆఫ్ కోవిడ్ని దాటుకొని చాలా సక్సెస్ఫుల్గా మనందరము బై గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు, లేకపోతే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం అనుకోవచ్చు, మనందరం చాలా హెల్దీగా సక్సెస్ఫుల్గా ఉన్నాము. మరీ ఇంకొక వేవ్ వస్తుందా రాదా ఇవన్నీ మరి ఎస్టిమేట్ చేయలేము. వస్తుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో దీనికోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కువగా క్రౌడెడ్గా ఉండకపోవడం, అండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం, ఆల్వేస్ శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఇవన్నీ మనం పాటించుకోవాలి. అండ్